చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు వెచ్చిస్తూ ప్రజాధనం వృధా చేస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు ఆలేరు పట్టణంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆలయ్య ఆధ్వర్యంలో దగా దశాబ్దికి రావణ వద నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఆలేరు చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని విభాగాల నాయకులు, ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి ఈ దశాబ్ది ఉత్సవాలు కాదు, ఈ దివాళా కోర ఉత్సవాలు. ఇలా కేసీఆర్ చూస్తే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు, నవ్వుతున్నారు. ఇలా కేసీఆర్ ఏం ఎలిగబెట్టిండని ఈ దశాబ్ది ఉత్సవాలు. రైతులకు కనీసం ఏకకాలం రుణమాఫీ చేయలే. గత 3 నెలల నుంచి కూడా రైతుల కళ్ళాలు ఒడ్లలోనే ఉన్న కళ్ళాలనే ఒడ్లున్నాయి. రైతు రుణమాఫీ లేదు. ఇలా నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. ఇలా కనీసం ఏ దళితుని కూడా దళిత బంధు ఇవ్వలే, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలే, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలే. మళ్ళీ బీసీ బంధు అని చెప్పి కొన్ని కులాలకే అది చేసి మిగతా కులాలను విస్మరించి కులాల మధ్యలో కొట్లాట పెడుతున్నటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇలా ఏ మురుగబెట్టినామని దశాబ్ది ఉత్సవాలు. పేద ప్రజలు ఇంకా ఇలా పేదలకనే ఉన్నారు తప్ప, తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయని చెప్పి ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ 1260 మంది విద్యార్థుల బలిదానంతో తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈ దుర్మార్గుని చేతలో బందీగా ఉన్న తెలంగాణను ఇలా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పేదల కోసం మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేసిండు. మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ నిరుద్యోగుల కోసం నిరుద్యోగ డిక్లేర్ చేసింది. రేపు అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారం రాగానే ప్రతి నిరుపేదకు, ప్రతి అర్హత గల వాళ్లకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్పిస్తాం. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ. మహిళల కోసం
ప్రతి మహిళలకు 500కే గ్యాస్ ఇస్తాం, పేదల కోసం 5 లక్షల ఉచిత బీమా ఉంటుంది. అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తోడే సాధ్యం కాబట్టి ఏదైతే దశాబ్ది ఉత్సవాలు చేస్తుండో ఈ కేసీఆర్ నిరసనగా ఇవాళ ఆలయ నియోజకవర్గంలోని రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఎంపీపీలు జడ్పీడీసీలు అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే బడుగు బలైన వర్గాల కోసం నిమ్న జాతుల కోసం కష్టపడుతుంది కాబట్టి ఈ నిరంకుశ ప్రభుత్వం గద్దె దిగలాక అందరం కలిసికట్టుగా పోరాడతాం.